అందరికీ నమస్కారం. P24 ఈవినింగ్ బులెటిన్ న్యూస్ కి స్వాగతం. కుమారుడి మందుల కోసం 300 కిలోమీటర్ల సైకిల్ తొక్కిన తండ్రి. తన కొడుకుకి ఆరోగ్యం పాడవడంతో కావాల్సిన మందుల కోసం ఓ తండ్రి సైకిల్పై సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు వెళ్లి మందులు తీసుకుని వచ్చాడు. ఈ సంఘటన మైసూర్ జిల్లా టి నర్సీపురంలో జరిగింది. తన 10 ఏళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం బెంగళూరులోని నిమాన్స్ కు సైకిల్పై వెళ్లి మందులు తీసుకుని వచ్చాడు. ప్రస్తుతం అన్ని చోట్ల లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఎటువంటి వాహనాలు దొరకపోవడంతో సైకిల్పై వెళ్లి తన కొడుకుకు అవసరమయ్యే మందులను తీసుకొని వచ్చాడు. టిక్టాక్ వీడియో చేయబోయి ఒళ్ళు కాల్చుకున్న 13 ఏళ్ల యువతి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా టిక్టాక్ వీడియో చేయబోయి హాస్పిటల్ పాలయ్యింది. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని ఒరిగినల్ పోర్ట్లాండ్కు చెందిన డెస్టినీ అనే 13 ఏళ్ల బాలిక రబ్బింగ్ ఆల్కహాల్, క్యాండిల్, లైటర్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. ఆ తర్వాత లివింగ్ రూమ్లో ఉన్న ఆమె తల్లికి డెస్టినీ కేకలు వినిపించడంతో ఏం జరిగిందో అని వెళ్ళి చూడగా బాత్రూంలో ఆమె చెయ్యిపై మంటలు అంటుకున్నాయి. అయితే ఆమె ఒక వైరల్ టిక్టాక్ వీడియో చేయడానికి ప్రయత్నించి ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కుడి చెయ్యి, మెడ భాగంలో తీవ్రంగా కాలిపోయాయి. 80 ఏళ్ల వయసులో కరోనా జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 80 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి పాల్దిలోని అమ్మన్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు. అయితే గురువారం సాయంత్రం అపార్ట్మెంట్లోని టెరెస్ పైకి వెళ్లి పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే శనివారం మరణించాడు. కొంతకాలం క్రితం ఈ వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నాడు. ఈ మధ్య ఇతనికి నోటిలో పుండులాగా రావడంతో బ్లాక్ ఫంగస్ సోకిందేమో అని భయాన్ని పెంచుకున్నాడు. అందులోనూ షుగర్ పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ ముప్పు పొంచి ఉండడంతో తనకు ఈ వ్యాధి వచ్చిందేమో అని భయంతో ఓ సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకున్నాడు. నిరుపేదల కడుపు నింపుతున్న నటి షకీలా. కరోనా కష్టకాలంలో నటి షకీలా ఆకలితో రోడ్ల పక్కన తిరుగుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షకీలా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 2 చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరుల కోసం సాయపడేందుకు ఉపయోగించండి, పేదలకు చేతనైన సాయం చేయండి అంటూ ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. 5G టెక్నాలజీపై కోర్టులో పిటిషన్ వేసిన నటి జూహీ చావ్లా. బాలీవుడ్ సీనియర్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా 5G టెక్నాలజీ అమలుపై కోర్టులో పిటిషన్ చేశారు. దేశంలో 5G టెక్నాలజీ వల్ల ఏర్పడే రేడియో ధార్మికత సమస్యలపై దృష్టి పెట్టాలని, ఈ టెక్నాలజీ వల్ల పర్యావరణానికి ప్రమాదం ఉందని జూహీ చావ్లా తన పిటిషన్లో తెలిపారు. వైర్లెస్ పరికరాల నుంచి ఏర్పడే రేడియేషన్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని జూహీ తన పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త 5G టెక్నాలజీ మనుషులకు, జంతువులకు హానికరం కాదని సదరు ప్రభుత్వ విభాగం నిర్ధారించాలని జూహీ డిమాండ్ చేస్తూ ఇటీవలే కోర్టులో పిటిషన్ చేశారు. మూసీపై మరో 9 బ్రిడ్జ్లు, కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రవహిస్తున్న మూసీ నదిపై తూర్పు, పడమర భాగంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ హద్దుగా చేసుకున్న ఆయా ప్రాంతాల్లోని బ్రిడ్జ్లను నిర్మించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ 9 బ్రిడ్జ్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయిందని తెలిపారు. మూసీ నదిపై కొత్తగా 12 బ్రిడ్జ్లను నిర్మించేందుకు 350 కోట్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిందని, ఇందులో గ్రేటర్ పరిధిలో మూసీ నదిపై 6 బ్రిడ్జ్లను జీహెచ్ఎంసీ చేపట్టనుండగా ఇతర ప్రాంతంలో మూసీ నదిపై 3 బ్రిడ్జ్లను హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మూసీ నదిపై మరో 3 బ్రిడ్జ్లకు సంబంధించిన డిపిఆర్ తుది దశలో ఉన్నట్లు తెలిపారు. 3 ప్రపంచ రికార్డులో స్థానం దక్కించుకున్న సూపర్ స్టార్ కృష్ణ. ఫిల్మ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కర్ బుక్ ఆఫ్ వరల్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న సూపర్ స్టార్ కృష్ణ. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి 3 వరల్డ్ రికార్డులో స్థానం కల్పించినట్లు ఆయా ప్రపంచ రికార్డుల సంస్థల ప్రతినిధులు లయన్ కేవి రమణారావు, తెలంగాణ ప్రతినిధి లలితారావు, దక్షిణ భారత ప్రతినిధి రవి పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన ఇంట్లో ప్రముఖ శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సమక్షంలో ఈ 3 ప్రపంచ రికార్డుల ధృవపత్రాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఇవాల్టి ఈవినింగ్ బులెటిన్ న్యూస్. దిస్ ఇస్ యనిషిత సైనింగ్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్ టు P24 TV.